డెబ్బై సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున ఒంగోలు కేంద్రంగా ఒంగోలు జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత 1972వ సంవత్సరం డిసెంబర్ 5న మన రాష్ట్ర అయిన ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు పెట్టడం జరిగింది. ఆ మహనీయుడు ఆ స్మరించుకుంటూ ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ తరఫున ఈరోజు మేము నివాళులర్పిస్తున్నాము. ప్రకాశం పంతులు గారి గురించి పిల్లలు కానీ పెద్దలు కానీ ఆయన చూపిన బాటలో నడవాలని, ఆయన చేసిన సేవల్ని గుర్తించాలని, అదేవిధంగా ఆ మహానుభావుణ్ణి స్మరించుకుంటూ యువత ఆ విధంగా నడుచుకోవాలని అతను ఎంతో కష్టపడి ఉన్నత విద్య అయినటువంటి బారిస్టర్ని లండన్లో చేయటం జరిగింది. ఆ రోజు మనకి హైకోర్టు లాంటి వాటిల్లో వాదించాలంటే లండన్ వెళ్ళి బారిస్టర్ చదివిన వారికి మాత్రమే ఆ అర్హత ఉండేది. అలాంటిది పంతులు గారు ఎంతో కష్టపడి పేదరికంలో ఉన్నను కష్ట నష్టాలకు ఓర్చుకొని ఆ రోజున లండన్ వెళ్ళి బారిస్టర్ పూర్తి చేసుకొని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో హైకోర్టు న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి ఎంతో విలువైన సంపదను కూడా అతను వదులుకొని మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మన ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కనుక ఆ మహనీయుడికి సేవల్ని మరొకసారి గుర్తించుకుంటూ రాజకీయ నాయకులందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని, యువత ఎన్నో కష్ట నష్టాలు కోర్చి చదువులో ఆయనలాగా ముందుకు రాణించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ఒంగోలు జాతి ఎద్దులు. ఆ ఎద్దులు ప్రజెంట్ కనుమరుగయ్యే దశలో ఉన్నవి, కానీ ప్రభుత్వం వారు కొంచెం సొరవ తీసుకొని వాటికి పోషణ నిమిత్తము మనకి ఇక్కడ ఒకటి చదలవాడ దగ్గర పశుక్షేత్రం ఉంది, వాటిని మరింకొద్దిగా బలపరచాలని కోరుకుంటున్నాము. ప్రకాశం జిల్లా గుర్తొచ్చే అంటే గుర్తొచ్చేది మన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్. ఆ పరిశ్రమ కూడా ఇప్పుడు కొంచెం ఉడుదుడుకులలో ఉంది. ఆ పరిశ్రమని కాపాడాలని, మన పశు సంపదని కాపాడుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జిల్లా ఆవిర్భావ దినోత్ సందర్భంగా ప్రకాశం పంతులు గారికి మరొకసారి నివాళులర్పిస్తూ అమర్ రహే ప్రకాశం పంతులు గారు, అమర్ రహే ప్రకాశం పంతులు గారు.